ప్రముఖ పత్రిక కథనాల ప్రకారం సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయనకు నచ్చితే అందరం ఎక్కిస్తారు, నచ్చకపోతే పాతాలనికి తొక్కేస్తారు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఈటల రాజేందర్ ఎపిసోడ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈటలకు అనుకూలంగా ఉన్న నేతలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈటలకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట మధులకు టీఆర్ఎస్ హైకమాండ్ పొమ్మనలెక్క పొగబడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ ఇద్దరు నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని లీడర్లకు క్యాడర్కు సంకేతాలు పంపినట్టు సమాచారం. అయితే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ మంత్రి ఈటల రాజేందర్కు అత్యంత సన్నిహితులు. తనపై ఆరోపణలు వచ్చిన అనంతరం ఈటల తన పదవికి పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పుట్టమధు ఈటను రహస్యంగా కలిసి ఆడాలనే వార్తలు జిల్లాలో చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బాస్ పుట్టమధును టార్గెట్ చేశారు. సడన్ గా లాయర్ వామన్రావు హత్య కేసు ఉదాంతం బయటకు తీయడం, ఆ తర్వాత పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారించడం వెనుక టీఆర్ఎస్ హైకమాండ్ ఉందని, ఈటలకు మద్దతు ఇస్తే ఏం జరుగుతుందో బెదిరించి వదిలిపెట్టిందనే చర్చ జరిగింది. అప్పటి నుండి పుట్టమధు పార్టీ అధికారిక కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో అంటి ముట్టనాడుగా వివరించడం పలు అనుమానాలకు దారితీసింది. సంతోష్ కుమార్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాకుండా సుల్తానాబాద్ లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నారు. అనంతరం పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా గుదారుఖండ్కి వెళ్లి సంతోష్ రామగుండం ఎమ్మెల్యే చంద్రతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే దాసరితో కూడా సంతోష్ కనీసం మాట్లాడకపోవడం, కలవకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై రిపోర్ట్ తీసుకోవడానికే ఎంపీ సంతోష్ వచ్చినట్టు చర్చ జరుగుతుంది. అప్పటి నుండి ఇక ఇద్దరు నాయకులు టీఆర్ఎస్ ప్రక్కన పెట్టినట్టు అనే చర్చ ఊపందుకుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని టీఆర్ఎస్ హైకమాండ్ ఎన్నో సందర్భాల్లో బల్లగుద్ది మరీ చెప్పింది. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే విషయంలో అధికార పార్టీ ఆ రూల్ను అటకెక్కించింది. పెద్దపల్లి నియోజకవర్గంలో హైకమాండ్ ఎమ్మెల్యే దాసరిని పక్కన పెట్టి తెరపైకి ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావును తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే చిన్న పెద్ద లీడర్ అనే తేడా లేకుండా నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ గా భానుప్రసాద్ దగ్గరకో హైకమాండ్ దగ్గరకో పోతున్నారు. ఇలా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీఆర్ఎస్ హైకమాండ్ వీరిద్దరిని పూర్తిగా పక్కన పెట్టేసిందనే చెప్పుకోవాలి. అందులో భాగంగానే హుజూరాబాద్ బై ఎలక్షన్స్ కోసం వీరి పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.